రాధరే స్ఫురతి యా ఎవరు తటిదంగనేవ తటిత్త అంగనా ఇవ తటిదంగన మెరుపు తీగనే స్త్రీలాగా రండి తటిదంగనేవ ఎవరు లక్ష్మి అటువంటి మాత మాతు సమస్త జగతాం మహనీయ ఎవరికి తల్లి నాకా మీకా వాడికా కాదుట చరాచర జగత్ కంతకీ తల్లి సమస్త జగతాం చెట్టుకి పుట్టకి సముద్రానికి కప్పకి నక్కకి తేలికి జర్రికి బెడ్డకి పంచభూతాలకి ఆ తల్లే తల్లి అందుకే సమస్త జగతాం చరాచర జగత్కంతకి ఆ తల్లి తల్లి అంటే ప్రేమగా రక్షించుకుంటూ ఉంటుంది అడవిలో మొక్కలు ఎలా ఎదుగుతాయో చెప్పండి ఎప్పుడో వర్షం నేరకు అలా ఇదిపోతున్నాయా చెట్లు ఆ తల్లి కరణ వీక్షలకు కదండీ ఏ సృష్టి అయినా ఎలా పెరుగుతోంది ఏ సృష్టిలో నశిస్తోంది కనుక మాత మాతు సమస్త జగతాం సమస్త జగతాం మాతుహో అటువంటి తల్లి యొక్క మహనీయ మూర్తి ఆ తల్లి మూర్తి రూపం ఎలా ఉంటుందయ్యా అన్నారు అమ్మవారి రూపము సమస్త జగత్తుని పాలించి విశ్వాన్ని రక్షించే అమ్మవారి యొక్క మూర్తి ఎలా ఉంటుందయ్యా ఎంతో ప్రేమగా ఆకలిస్తున్న పిల్లవాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని వాడికి పాలిస్తూ వాడి తలకాయ అలా రాస్తూ తలక చక్కగా చెవిలో తిరి పెడుతూ అప్పుడే స్నానం చేయించొచ్చింది తల మీద స్నానం చేయించొచ్చింది ఎంతో ప్రేమగా వాడు గోళ్ళు తీస్తూ తలకాయ దువ్వుతూ అలా పాలిస్తూ ఉంటే వాడు అలా మంగళసూత్రాలతో ఆడుకుంటూ అలా అరమోట్పు పనులతో నిద్రపోతూ ఉంటాడే సృష్టిని లాలించే శక్తి ఎవరికి ఉందా అమ్మవారికి ఉంది విష్ణుమూర్తిని కూడా లాలించింది ఆ తల్లి ప్రళయాంతంలో ఆ మహానుభావుడు మర్రాకి పడుకుంటే నాయన ఏడవకురాని తరగలనే చేతులతో అలా అలా ఊపిందిటండి అందుకని కరములు అన్నారు తరగలని కెరటాలని కరములు అంటారు పైగా అమ్మవారి కరాల చేతులు ఆ చేతులతో ఊపిని నిద్రపోకొట్టింది అటువంటి తల్లి కనుకనే మహాప్రేమమయమైన మూర్తి తల్లి ఎప్పుడు పిల్లల పట్ల చాలా ప్రేమగానే ఉండాలి ఒకప్పుడు కంటిలో కోపం కనిపించకూడదు కోపం నటన కావాలి తప్ప నిజమైన కోపం కాకూడదు ఏ కొడతాన్ని భయపెట్టాలి తప్ప నిజంగా కొట్టకూడదు కదా మరి మాతు సమస్త జగత మహనీయ మూర్తి అద్భుతమైన స్వరూపం అది అమ్మ ఆ దివ్యమంగళ విగ్రహం నాకు భద్రాణి మే దిశతు భార్గవనందనా అటువంటి అమ్మ మూర్తి నాకు మంగళములను కలిగించరుగాక అని చెప్పారు ఈ శ్లోకంలో అమ్మకి వైకుంఠంలో కూర్చుని శ్లోకాలు వింటోంది ఒక్కొక్క శ్లోకానికి పరవశిస్తోంది వేళ గజేంద్రు ఓ కమలాక్ష ఓ వరద అని ప్రార్థన చేస్తే ఆ మహానుడు అలాగే సిరికించెప్పడు పరుగు పరుగులను వచ్చేసాడు అట్లాగ వైగుంఠంలో సర్వోన్నత లోకంలో గోలోకంలో మణిద్వీపంలో ఉన్న ఆ తల్లి అలా వింటోందట ఐదు శ్లోకాలు అప్పుడే అయ్యే తర్వాత ఏమంటాడో వినడానికి సిద్ధంగా ఉంది బాహ్వంతరే ముర క్షిత కౌస్తే హారావళి హరి హరినీలమయీ విభాతి హారావళి హరి హరినీలమయీ విభాతి కామప్రద భగవతోపి కటాక్షమాల భగవతోపి కటాక్షమాల కళ్యాణం ఆ వహుతమే కమలాలయా ఆ సిందాకా శ్లోకంలోనూ మంగళమును కలిగించుగాక అన్నాడు ఈ శ్లోకంలోనూ మంగళమును కలిగించుగాక అన్నాడు కానీ అక్కడ భద్రాణి అన్నాడు ఇక్కడ కళ్యాణం అంటున్నాడు రెండు శుభాలే భద్రత రక్షణ ఎప్పుడో హాయిగా ఒళ్ళో కూర్చోబెట్టి ఆ కుర్రాడికి అమ్మ ఒళ్ళో కూర్చోండి ఎంత హాయి అండి ఎంత హాయి అండి వాడికి ఏం భయపడక్కర్లేదు రక్షణ అమ్మ చేతిలో ఉంటే మరి ఏం పర్వాలేదు హాయిగా అందుకని గబుక్కుని ఎక్కడికైనా ఊరికి అమ్మ దగ్గరికి వెళుతూ ఉంటాడు నాన్న ఎప్పుడు తిరుగుతూ వస్తూ ఉంటాడు ఎప్పుడో సాయంకాలం వస్తుంటాడు పరిగెట్టిన చేతులు ఇస్తాడు కానీ అమ్మ నిరంతరం అంటిపెట్టుకుని ఉంటుంది ఈ అమ్మనే నమ్ముకోవాలని వాడికి చిన్నప్పటి నుంచి తెలుసు వాడికి చూడండి చిన్నప్పటికి తెలియని అజ్ఞానంలో ఉన్నవాడు కూడా అమ్మనే వాడు ఉంటున్నాడే ఆయగా అమ్మ దగ్గరికి పర్యటికెళ్తాడే అటువంటిది శంకర భగవత్పాదులు కూడా అమ్మ దగ్గర పర్యటనకు వెళ్ళొద్దా అందుకని తల్లి భద్రములు కలిగించను అంటూ ఇక్కడ ఏమంటున్నాడు కళ్యాణం ఆవహతమే కమలాలయా కమల ఆలయం కమలాలు పద్మాలు పద్మాలకు ఆలయం నిలయం ఎవరు సముద్రం అయితే నది అయితే చెరువు దాని నిండా పద్మాలు ఉన్నాయంటే అందులో లక్ష్మీదేవి ఉన్నట్లు లెక్క ఒక చెరువు నిండా పద్మాలు వికసించి ఉన్నాయంటే లక్ష్మీశోభ ఉంది అని అర్థం ఆ లక్ష్మీశోభ ఏదైతే ఉందో అది కళ్యాణం ఆవహతు నాకు కళ్యాణం ఆనం కళ్యా ఎప్పుడూ శుభ పరంపర ఎప్పుడూ శుభ పరంపర శుభవాక్యాలు వినడం శుభ దృశ్యాలు చూడడం శుభస్థితిలో కూర్చోవడం శుభాలు అనుభవించడం అనే ఏ లక్షణం అయితే ఉందో వివాహం కంటే కళ్యాణం అనే మాట గొప్పది పరిణయం పెళ్ళికి పెళ్ళి పెండ్లి పరిణయం వివాహం కళ్యాణం ఉద్వాహము పాణిగ్రహణం అనేక అనేక మాటలు ఉన్నాయి ఇన్ని మాటల్లోకి చాలా శ్రేష్టమైన మాట అంటే కళ్యాణము అనేది ఎప్పుడూ మంగళాలు ఎప్పుడూ మంగళాలు కలిగి ఉండడం చూపించడం అటువంటి తల్లి నాకు ఆ కళ్యాణాలు కాక ఈ కళ్యాణాలు ఆవిడకి ఇచ్చేస్తాడు ఎటువంటి తల్లి అయ్యా బాహ్వంతరే మురజిత శ్రిత కౌస్తుభే యా ఒకచోట కౌస్తుభ మాణిక్యం పెట్టుకున్నాడు ఆయన శ్రిత కౌస్తుభే యా ఆ కౌస్తుభ మాణిక్యం మీద అమ్మ ఆవరించి ఉంది కౌస్తం అక్కడే ఉంది ఒకవైపు భూదేవి ఒకవైపు శ్రీదేవి అనేకానేక ప్రమలం వెలుగుంతోంది కౌస్తుభ మాణిక్యం ఆ కాణిక్యానికి శోభులు ఇస్తుంది అమ్మ ఎలా ఉందిట బాహువంతరే రెండు చేతుల మధ్య అంటే వక్షస్థల మీద బాహువంతరే మురజిత మురసనప్పుడు మూడు సార్లు వచ్చాడు ఎందుకంటే లోకాన్ని నాశనం చేసే స్థితిలో ఉన్నవాడు వాడు అటుండి వాడిని జయించే లోకానికి భద్రాలు కల్పించాడు మహానుభావుడు ఈయన ఏం కోరుతున్నాడు భద్రాలు కావాలని కోరుతున్నాడు కనుక మురజితీతక వస్తుబేయా ధారా హరి హరినీలమయీ విభాతి హరినీలమయీ విభాతి కామప్రద భగవతో కటాక్షమాల అటువంటి తల్లి ఆయన హృదయం కేసి చూసింటండి కటాక్షమాల ఈ మాల హృదయం మీద వేసింటండి హృదయం మీద వేసిన మాల కౌస్త మీద పడింది ఆయన వక్షస్థలాన్ని అలంకరించింది ఆయన దేహం అంతా అలంకరించింది కామప్రదా అన్ని కోరికలు తీరుస్తోంది విష్ణుమూర్తికి కూడా కోరికలు ఉంటాయి ఆయన కోరికలు అన్నీ తీరుస్తోంది ఎందుకంటే ఈ తల్లిని ఎప్పుడు ఆయన ఉపాసిస్తూ ఉంటాడు కనుక భార్యని ఎంతో గౌరవంగా ప్రేమించాలి తన వంశాలను నిలబెడుతున్న మహా ఇల్లాల తల్లి రేపొద్దున పిల్లల్ని సాకాలంటే మాటలా వంశాన్ని అలా పరిణితి తీసుకొచ్చి వంశ ప్రతిష్ట నిలిపేవాళ్ళు ఎవరైనా ఆడవాళ్ళు అందుకని భార్య పుట్ల గౌరవంతో కూడిన ప్రేమ ఉండాలి అంతే తప్ప స్నేహంతో కూడిన ప్రేమ ఎప్పటికైనా తిట్టబుద్ధి చేస్తుంది ఎప్పటికైనా వేళాకోళం ఆడబుద్ధి చేస్తుంది అలా కాదు ఎట్టి పరిస్థితులను వేళాకోలం ఆడడానికి లేదు భార్యతోటి ఆ వేళాకోలం మూలంగా ఆవిడ హృదయం నొచ్చుకోవడానికి లేదు ఆవిడ నిన్న చెప్పాలంటే ఆ భగవతి నిన్ను అనుగ్రహించింది ఆ సే చెప్పింది అమ్మా నీ విభూతులు చెప్పమ్మా అంటే మానవ లోకంలో భార్య రూపంలో ఎవరైతే ఉంటారో వాళ్ళల్లో నా విభూతి ప్రవేశపెడుతున్నాను ఉంది అందుకని నా గృహం గృహమిచ్చాహు గృహిణి గృహముచ్చతే ఇల్లు ఇల్లు కాటండి ఇంట్లో అమ్మవా ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో అప్పుడే ఇల్లుట అప్పుడే లక్ష్మీ స్వభావంగా ఉంటుందట అందుకని ఇంటి ఇల్లాలు సాక్షాత్ లక్ష్మీ స్వరూపురాలు అన్నారు ఆ ఇల్లాలని గౌరవభావంతో చూడాలట ఎందుకంటే కామప్రద అన్ని కోరికలు తీరుస్తుంది తన పిల్లల్ని పెంచుతుంది తన బట్టలు ఉతుకుతుంది తన బోనం పెడుతుంది తన పక్క సంతో తనకు అన్నీ చేస్తుందా పని మనిషికి చిన్న పని చేయడానికి రెండు వేలు ఇస్తున్నావా మన జీవితాన్ని రక్షిస్తూ మన వంశాన్ని ఉద్ధరిస్తూ మన పిల్లల్ని కాపాడుతున్న ఈ ఈ పిల్లకి ఈ భార్యకి ఎంత ఇస్త తృణం తీరుతుందా చెప్పండి కామప్రదా భగవతో పే ఆయనే భగవంతుడా ఆయన కోరికలు లేవా ఆయనే అందరికీ కోరికలు ఇస్తాడా అటువంటి ఆయనకి కూడా కామప్రదా ఆయన కోరికలు కూడా తీరుస్తుంటండి అందరికీ కోరికలు ఇచ్చే మహానుభావుడు తన కోరికలు దాన్ని అట్ట ఆయన కోరికలు ఈ తల్లి తీర్చాలటండి కామప్రదా భగవతోపి కటాక్షమాల కటాక్షమలా ఆ మాల వేసుకుంటాను హృదయం మీద హారావళివా హరినీలమయి మెడనండా హారాలా ఉన్నాయి అండి ఆ తల్లి కంటి చూపుల మాల హరి నీలమయీ హరి అంటే పసుపు రంగు నీలం అంటే నలుపు ఈ తల్లిది పసుపు రంగులో ఉంటుంది హిరణ్యవర్ణ తల్లి హిరణ్యవర్ణ హరిణి బంగారంలో మెరిసిపోతూ ఉంటుంది తల్లి ఆయన నీలంగా మెరిసిపోతూ ఉంటాడు హరి నీలమయ్యి ఈ తల్లి వేసిన మాల బంగారపు రంగు మాల వేస్తే చూపులమాల ఆయన హృదయమే పడేటప్పటికీ ఆ నల్ల రంగులో కలిస్తే ఎలా ఉందయా అటు బంగారము ఇటు నీలము రెండూ కలిసే శోభలు ప్రకాశిస్తూ ఉంటే ఎలా ఉంటుందయ్యా ఆ కాంతే కాంతి కేవలం బంగారం లాంటి సూర్యరశ్మి మనం సహించుకోలేం చీకటి కలిసిన చంద్రుని కాంతి మనం సహించుకోగలుగుతున్నాం చల్లగా ఉంటుంది ఎందుకని అంతటి కాంతి చంద్రుడిగా కాంతి ఎక్కడి నుంచి వచ్చింది సూర్యుడి దగ్గరదే వచ్చింది కానీ ఈయన చల్లగా ఉంటుంది ఆయన వేడిగా ఉంటుంది ఏమిటి కారణం ఈ చీకటితో కలిసి ఉంది కనుక చుట్టూ చీకటి ఉంది కనుక ఈ చీకటి ఆయన ఉష్ణశక్తిని హరించేసి చల్లతనాన్ని ఇస్తోంది ఇదిగో ఈ చీకటి ఎవరయ్యా సాక్షాత్ విష్ణు భగవానుడు నల్లగా ఉంటాడు గనక ఈ చంద్రుడు ఎవరయ్యా అమ్మవారి కంటి చూపులు మాల తెల్లగా దగ్దగలాడిపోతుంది అటువంటి ఆ కంటిచూపుల మాల మాకు కళ్యాణం ఆవాహుతమే కమలాలయా అది అందరికీ కూడా భద్రమును కలిగించుగా కానీ ఆకాంక్షిస్తూ స్వస్తి ప్రజా